బడుగు బలహీన వర్గాలు ఆధిపత్య కులాల చేతిలో ఉపాధ్యాయ వ్యవస్థ నలిగిపోతుందని గుంటూరు కృష్ణా జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి తులసీరామ్ యాదవ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలహీన వర్గాలను పోటీ చేయకుండా అగ్రకులాలు అడ్డుకుంటున్నారని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఆదిపత్య కులాల ఆగడాలతో విసిగిపోయి ఉపాధ్యాయ మిత్రుల సూచన మేరకు గుంటూరు కృష్ణ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలిపారు. చదువులు నేర్పిన గురువులకు అండగా ఉంటామని సమస్యలపై ఉద్యమిస్తామన్నారు. రేపటి వరకు ఎన్రోల్మెంట్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఈ ప్రక్రియను ఎన్నికల కమిషన్ వారు నెలాఖరు వరకు పెంచాలి అనే ఉద్దేశంతో దీని ద్వారా ఎన్నికల కమిషన్ కూడా తెలియజేస్తాను. వారికి కూడా ఒక రికమెండేషన్ ఇవ్వబోతా ఉన్నాం. ఈ ఎన్నికల ప్రక్రియలో మేము ఒక స్వతంత్ర అభ్యర్థిగా 27 సంఘాలు ఉపాధ్యాయ అధ్యాపకులు అందరూ కలిసి మేధావులు బడుగు బలహీన వర్గాల వాయిస్ని ఎత్తించాలనే ఉద్దేశంతో వారందరూ ప్రోత్సహించిన కారణంగా న్యాయవాదిగా నేను ముందుకు రావడం జరిగింది. వారి సమస్యలను అదేవిధంగా ఈ సమాజంలో బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలు ఏ సమస్యలు అయితే ఎదుర్కొంటున్నాయో వాటన్నిటినీ పెద్దల సభలో వినిపించాలనే ఉద్దేశంతో అదేవిధంగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక రాజకీయ ప్రత్యామ్నాయ విధానానికి శ్రీకారం చుట్టాలి అనే ఉద్దేశంతో ఏ గురువులైతే మాకు చదువు చెప్పారో ఆ గురువుల సాక్షిగా ఈరోజు వారి ఆశీర్వచనం తీసుకొని ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ విధానానికి కృషి చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకి వచ్చాం. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఈ ఎమ్మెల్సీ అధ్యాపక ఉపాధ్యాయులందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను. మీరందరూ ఈ ఆధిపత్య పార్టీల కనుసన్నంలో ఉన్న అనుబంధ సంఘాల్లో కొట్టుమిట్టాడుతున్నారు, ఎంతో ఆవేదన చెందుతున్నారనే విషయాన్ని అర్థం చేసుకొని మీ సూచనల సలహా మేరకు నా వంతు సామాజిక బాధ్యతగా ఒక న్యాయవాదిగా మీ ముందుకు మన బడుగు బలహీన వర్గాల రాజ్యాధికార సాధనకు అదేవిధంగా సమస్యల పరిష్కారం కోసం మీ ముందుకు వచ్చినందుకు మీ యొక్క ఆశయానికి నన్ను ఆశీర్వదించండి. మీరందరూ ఓట్లు నమోదు చేసుకోండి. నమోదు చేసుకొని మీ యొక్క సామాజిక బాధ్యతను తీర్చుకొని మరి నన్ను సపోర్ట్ చేసి గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు ప్రశ్న